హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తను మహేశ్వరి అండి. హాయ్ మహేశ్వరి. హాయ్ చెప్తుంది మా మహేశ్వరి. ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నామండి. టెంపుల్కి వెళ్తున్నామండి. ఏ టెంపుల్కి వెళ్ళాము, ఆ టెంపుల్ పేరేమిటి, అక్కడ టెంపుల్ వివరాలు అనేది నేను ఈ వీడియోలో పెడతానండి. టెంపుల్ అడ్రస్ డిస్క్రిప్షన్ పెడతానండి. నేను 6 మంత్స్ అవుతుందండి యూట్యూబ్ స్టార్ట్ చేసి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే అండి. హాయ్ అండి, నేనైతే మహేశ్వరి. తను మహేశ్వరి అండి, సంతోషిని ఫ్రెండ్ని. తన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈరోజు మా సంతోషిని బర్త్డే, అందుకనే మీ గుడికి వచ్చాము. మీరందరూ విషెచ్ చేయండి. ఈరోజు బర్త్డే సందర్భంగా గుళ్ళో మాకు దర్శనం బాగా జరిగింది. మీరు కూడా ఈ ఫుల్ వీడియోని సంతోషిని ఛానల్లో చూడండి. అలాగే మహేశ్వరి బ్లాగ్స్ కూడా, నేను యూట్యూబర్ నేనండి, నా ఛానల్లో కూడా మీరు నేను ఫుల్ వీడియో పెడతాను, చూసేయండి. సరేనా, నాకైతే మంచి ఫ్రెండ్ దొరికిందండి. మీరు కూడా సంతోషిని సపోర్ట్ చేయాలి. ఓకేనా, బాయ్. టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ 2-వీలర్ పార్కింగ్ చేస్తారు. గుడి పక్కనే ఒక పార్క్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి. రైట్ సైడ్లో చెట్టు దగ్గర ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తారండి. టెంపుల్ లోపల చూద్దామండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ సైడ్ అండి. చూడండి, టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ టెంపుల్ పేరు శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ అండి. లోపల చూడండి, ఆకాశంలో గుడి ఎంత బాగుందో చూడండి. గుడి లోపలికి వెళ్ళాక దర్శనానికి వెళ్ళే ముందు రండి బయట. ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామికి పసుపు కుంకుమ పువ్వులు వేశాక కొబ్బరికాయలు కొట్టి దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి తీసుకెళ్ళాలండి. ఇక్కడ కొబ్బరికాయ కొడతాం కదా, కొట్టాక 2 ముక్కల్ని కూడా దర్శనం చేసుకునేటప్పుడు లోపలికి తీసుకెళ్ళాలి. కొబ్బరికాయలు లోపల కొట్టనివ్వరండి, బయటే కొట్టాలి. ఇక్కడికి భక్తులు ఎక్కువగా సోమవారం రోజు వస్తారు. నేను ఎప్పుడూ శివాలయము, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్లకి వెళ్ళడం తప్ప ఎప్పుడు కూడా శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళలేదండి. ఫస్ట్ టైం శ్రీ జగన్నాథ స్వామి ఆలయంకి వచ్చాను. చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడికి భక్తులు ఎక్కువగా సోమవారం రోజు వస్తారు. చాలా బాగుంటుందండి. జగన్నాథ స్వామి ఆలయము ఐడిఏ బొల్లారం హైదరాబాద్లో ఉందండి. ఇక్కడ పూజలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. అలాగే ఈవినింగ్ 4:30 to 9 వరకు, అంటే సాయంత్రం 4:30 నుండి 9 గంటల వరకు పూజలు జరుగుతాయి. దర్శనానికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి ఇలా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. దర్శనం చేసుకోవడానికి నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళాక 2 గోపురాలు ఉన్నాయండి. ఫస్ట్ గోపురంలో స్తంభానికి గరుత్మంతులు ఉన్నారు, గరుత్మంతుని దర్శనం చేసుకున్నాను. 2వ గోపురంలో శ్రీ జగన్నాథ స్వామి ఉన్నారండి. నేను జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. దర్శనం చేసుకున్నానండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా శ్రీ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోండి. దర్శనం అయినాక మీకు గోపురం లోపల చూపిద్దామని వీడియో తీసానండి. గోపురం లోపల పైన చూడండి ఏ విధంగా చెక్కారో, అదేవిధంగా గోపురం లోపల పైన చుట్టూ కూడా శిల్పాలు ఏ విధంగా చెక్కారో చూడండి. చాలా దేవుళ్ళు ఉన్నాయి కదండి, చూడడానికైతే చాలా కన్నుల పండుగగా ఉంది. శిల్పాలను చూస్తుంటే అన్ని దేవుళ్ళు ఒకే చోట కొలువై ఉన్నారా అన్నట్టుగా ఉంది కదండి. చాలా బాగుంటుందండి ఈ టెంపులు. మేమైతే మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్నామండి. 1 గంటకు జగన్నాథ స్వామికి హారతి ఇస్తారు. హారతి అయిపోయాక వచ్చేసామండి. Thank you.
మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈరోజైతే మాకు దర్శనం బాగా జరిగింది, మీరు కూడా మా ఫ్రెండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నేను మహేశ్వరి అండి. మేమిద్దరం నా బర్త్డే స్పెషల్గా ఇద్దరం గుడికి వచ్చాము, పూరి జగన్నాథ్ టెంపుల్కి వచ్చాము. మాకు మల్లంపేట కొంచెం దగ్గరలోనే ఉంటుంది, 3 కిలోమీటర్స్ అనమాట. మీరు కూడా దేవుని దర్శించుకోవాలనుకుంటే తప్పకుండా సోమవారం రోజు రండి, చాలా మంచిది దర్శనం, చాలా నమ్మకమైన దేవుడు అనమాట, మీరు కూడా దర్శించుకోండి. తిను కూడా యూట్యూబ్ చేస్తుందండి, తన ఛానల్ పేరు మహేశ్వరి బ్లాగ్స్, చాలా బాగా చేస్తుందండి. అందరూ సపోర్ట్ చేయండి. ఇద్దరం పక్క పక్కనే ఉంటాము, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామండి. కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతామండి, మంచి మంచి అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నాకైతే మంచి ఫ్రెండ్ దొరికిందండి, మీరు కూడా సంతోష్ని సపోర్ట్ చేయాలి. ఓకేనా? బాయ్. హారతి అయిపోయాక బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చాక లొకేషన్ను మీకు చూపించడం కోసము లొకేషన్ మొత్తం ఒకసారి వీడియో తీసాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టడం మాత్రము మర్చిపోకండి. టెంపుల్ లొకేషన్ చూపిస్తున్నానండి, టెంపుల్ లొకేషన్ చూడండి. చుట్టూరా 4 గుళ్ళున్నాయండి, మధ్యలో శ్రీ జగన్నాథ స్వామి ఉంటారు. ఈ టెంపుల్ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా కాలేదు. మీరు కూడా ఒక్కసారైనా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ జరిపించిందండి, కేక్ తెప్పించి కేక్ కటింగ్ చేయించింది. వెరీ వెరీ థ్యాంక్ యూ మహేశ్వరి, బర్త్డే సెలబ్రేషన్స్ జరిపించినందుకు. హ్యాపీ బర్త్డే. మీరు కూడా సపోర్ట్ చేయండి, ఇది మీరు కూడా మా ఫ్రెండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.